పొన్నం ప్రభాకర్ గారు ఎన్ఎస్యుఐ నాయకులుగా ఉండి ఎక్కడ పైసలు వసూలు చేయలే అనేటువంటి సర్టిఫికెట్ మొదలు తెచ్చుకోవాలి. ప్రభాకర్ అన్న, మీరు మంత్రి అయినాక, ట్రాన్స్పోర్ట్ మంత్రి అయిన తర్వాత ఆర్టీఓలు కానీ వెహికల్ ఇన్స్పెక్టర్లు కానీ చాలా పెద్ద ఎత్తున బదిలీలు జరిగినాయి అనేటువంటి అంశం అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో. మరి ఆ బదిలీల వెనుకాల చాలా అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఫస్ట్ మీరు పోయి రేవంత్ రెడ్డి గారి దగ్గర సర్టిఫికెట్ పట్టుకొని రావాలా, పొన్నం ప్రభాకర్ ఎటువంటి అవినీతి చేయకుండానే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో బదిలీలు చేసిండు అనేటువంటి సర్టిఫికెట్ ప్రభాకర్ గారు తీసుకొచ్చుకోవాల. ఇంకా ఇంకొక మాట అన్నారు, బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించిండ్రో బండి సంజయ్ సమాధానం చెప్పాలి అని అన్నారు. చిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఆ అంశం మా పార్టీకి సంబంధించినటువంటి అంశం, మా పార్టీ అంతర్గత వ్యవహారం, మా పార్టీ రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు అనేక సార్లు చెప్పినారు. అది మా పార్టీ నాయకులు చెప్తే అదొక ఎత్తు. ఈ ప్రభాకర్ అన్నే అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మంత్రిగా బొచ్చెడు సార్లు చెప్పిండు. మరి ప్రభాకర్ అన్న, మీరే ఇన్నిసార్లు చెప్పి మళ్ళా మీరే మమ్మల్ని ప్రశ్నిస్తే మరి మేమేం చేయాలా? మేమెన్నిసార్లు చెప్పాలా మీకు? కరీంనగర్కు బండి సంజయ్ గారు ఏం చేసిండ్రు ఏం చేసిండ్రు అని తెల్లారలేస్తే మీ దోస్తు కేటీఆర్ గారు మీరు రోజు అదే ముచ్చట అరిగిపోయిన రికార్డు లెక్క. ఇప్పటికీ నెత్తి నోరు కొట్టుకొని కరీంనగర్కు బండి సంజయ్ కుమార్ గారు ఏం చేసినారు, తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ఏం చేసినారు, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అభివృద్ధిలో ఉన్నటువంటి భాగస్వామ్యం ఎంత, ఇవన్నీ కూడా ప్రతి బహిరంగ సభల ప్రతి వేదికల ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్ల చెవులు చిల్లులు పడేటట్టు చెప్తున్నాం. బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ పార్లమెంటు మొత్తం ప్రతి గ్రామంలో తను ఎంపీగా ఉండి ఏం చేసినారు అనేటువంటిది ఒక డిజిటల్ ప్రింట్ వేయించినారు గోడల మీద. కరీంనగర్ పార్లమెంటులో ఏ ఊరికి పోయినా కూడా ఆ గ్రామంలో గోడల మీద ఖచ్చితంగా రాసి ఉంటాయి. మరి వాళ్ళ పొన్నం ప్రభాకర్ అన్నకు కళ్ళు కనబడకపోతే, ప్రభాకర్ అన్నకు చెవులు వినబడకపోతే మరి అది మా తప్పైతుందా? లేకపోతే మరి మీకు వినబడాలి అంటే ఏమన్నా చేయాలంటే మరి తీసుకుపోయి మేమే ఎక్కడన్నా డాక్టర్ దగ్గర చూపించమంటే చూపిస్తాం. అది మా తప్పెట్లయితుంది? కరీంనగర్ ప్రజలందరికీ తెలిసిన తర్వాత, కరీంనగర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా తెలిసిన తర్వాత, కరీంనగర్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా తెలిసిన తర్వాత, మరి పొన్నం ప్రభాకర్ గారికి కేటీఆర్ గారికి మాత్రమే వినబడతలేవు అంటే దానికి మేం బాధ్యులం కాదు అని మా ప్రభాకర్ అన్నకు మళ్ళమల్ల కూడా నేను చెప్తున్నా. ఇంకా చాలా మాట్లాడింది, గంగుల కమలాకర్ గారికి బండి సంజయ్ గారికి ఎంత సాన్నిహిత్యం ఉన్నదో మా అందరికీ కూడా తెలుసు, అందుకనే ఇక్కడ రాజకీయం చేస్తుండ్రు అని. మేము ఒకటే అడుగుతున్నాం, సాన్నిహిత్యం ఉంటే ఒక్కచోట నిలబడి కొట్లాడతారా? సాన్నిహిత్యం ఉంటే మీ లెక్క హుస్నాబాద్కు పారిపోతారు. ఇవాళ పొన్నం ప్రభాకర్ అన్న, మీరు సమాధానం చెప్పాలా? మీరు కరీంనగర్లో పోటీ చేయకుండా, మీరు గంగుల కమలాకర్ మీద పోటీ చేయకుండా మీరెందుకు హుస్నాబాద్కు పారిపోయినరు? కమలాకర్ గారి పైన పోటీ చేసి కేవలం 3000 ఓట్లతోటి ఓడిపోయి మళ్ళా అదే కరీంనగర్ నుంచి మళ్ళా ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి బండి సంజయ్ కుమార్ గారి పైన మీరు ఆరోపిస్తున్నారు కదా. అసలు నిజానికి చెప్పాలంటే కేటీఆర్ గారితోటైనా గంగుల కమలాకర్ గారితోటైనా దోస్తానా ఉన్నది మీకు కాదా? మీరు కూడా మీరు పోటీ చేసి ఓట్లు గెలుచుకుంటే అక్కడ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారు గెలుస్తారని మీరు హుస్నాబాదు బీఆర్ఎస్ తోటి లాలూచి పడి హుస్నాబాద్కు పారిపోలేదా? పోయి హుస్నాబాద్లో పోటీ చేయలేదా? మరి వాళ్ళ సంబంధాలున్నాయి ఎవరికి? పొన్నం ప్రభాకర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్ గారికి, గంగుల కమలాకర్ గారికి కదా సంబంధాలున్నాయి. కాబట్టి మీరు తప్పు చేసి పక్కోళ్ళ మీద బట్టగాలు చేసి భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ నాయకులను బదనాం చేస్తామంటే ఇక్కడ ప్రజలు అన్నీ చూస్తున్నారు. డెఫినెట్గా మీకు సరైనటువంటి సమయంలో సరైన బుద్ధి కూడా చెప్తారు. ఇంకొక విషయం కూడా, వారు మాట్లాడినటువంటి మాటలు ఒక ఆడియో బయటకు వచ్చింది. నిన్న ఒక ఆడియో బయటకు వస్తే
దాంట్లో చాలా స్పష్టంగా ఉన్నది. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దౌర్జన్యం, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆధిపత్యం, ఇతర పార్టీ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉంటే వాళ్లను అసలు కన్సిడర్ చేయకుండా అధికారులను అడ్డం పెట్టుకుని అధికారులను బెదిరించి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వారసత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పుణికిపుచ్చుకుంటుంది. గతంలో కేటీఆర్ గారు పక్క పార్టీ ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉంటే వాళ్లకు సంబంధం లేకుండా అధికారులతోటి పనులు చేయించుకునేది. ఇలా సేమ్ మీరు కదా చెప్తారు, ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా సంక్షేమ పథకాలన్నీ కూడా నడిపియమని అధికారులతో చెప్తే ఆ ఆడియో బయటకు వస్తే అధికారం మీద నువ్వు చర్య తీసుకుంటావా? మరి నీ మీద ఎవరు చర్య తీసుకోవాలా? ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం. అంటే ఈ దురహంకారపు రాజకీయాల్ని, ఆ వారసత్వాన్ని మీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందా? అధికారులను ఇట్లా ఆదేశిస్తున్నటువంటి మంత్రి గారి పైన మీరేం చర్యలు తీసుకుంటున్నారో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. మరి ఇటువంటి మంత్రిని, ఇటువంటి వ్యక్తిని మీరు మంత్రివర్గంలో ఎందుకు కొనసాగిస్తున్నారో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఇంకొకటి, ఇన్ని మాట్లాడుకుంటా కరీంనగర్ పార్లమెంటుకు ఏమిచ్చినారు అన్నారు కదా. నేను ఇందాకనే చెప్పిన మీకు చెవులు వినబడకపోతే దానికి మేమేం చేయలేమని. నేను ప్రభాకర్ గారిని ఒకటే విషయం అడుగుతున్నా. ప్రభాకర్ అన్న, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హుస్నాబాద్లో మీరిచ్చినటువంటి ఎన్నికల హామీ ఏ మహిళకన్నా 2,500 రూపాయలు ఈ ఏడు దాకా ఇచ్చినారా? చెప్పురి దానికి సమాధానం మొదలు. రైతులకు మీరిచ్చినటువంటి హామీ రైతు బంధు 15,000 అందరు రైతులకు పడ్డాయా? దానికి సమాధానం చెప్పు. కౌలు రైతులకు 15,000 ఇస్తామని చెప్పిండ్రు, అసలు కౌలు రైతుల లిస్ట్ ఏమన్నా తయారు చేసిరా మీరు హుస్నాబాద్ నియోజకవర్గంలో? దానికి సమాధానం చెప్పు. రైతు కూలీలకు 12,000 ఇస్తామని చెప్పిండ్రు, ఇచ్చినారా? దానికి సమాధానం చెప్పు. ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు? దానికి సమాధానం చెప్పు. ఇంకొక 10 రోజులైతే మొత్తం వడ్లన్నీ కూడా కళ్ళకు వస్తాయి, 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినారు. 500 రూపాయలు క్వింటాల్కు బోనస్ ఇవ్వకపోతే హుస్నాబాద్లా మీరు రేపు పొద్దుగాల మీరు తిరగరు, మా బీజేపీ కార్యకర్తలు తిరగనియరు. ఎప్పుడు ఇస్తున్నారో, ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నారో దానికి సమాధానం చెప్పండి. ఇవాళ మీ హుస్నాబాద్లా కరీంనగర్ పార్లమెంటు పరిధిలా మీరు కరీంనగర్ పార్లమెంటు గురించి మాట్లాడినారు. మీరు ఈ రాష్ట్రంలో మంత్రివర్గంలో ఉన్నారు, రాష్ట్రంలో జరిగే అన్ని విషయాలకు కూడా మీకు కూడా సంబంధం ఉంటుంది కాబట్టి మీ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. రైతులకు అకాల వర్షాలు పడి పంట నష్టపోయినరు, మరి ఆ పంట నష్ట పరిహారానికి సంబంధించి ఇప్పటి వరకు ఏమన్నా మీరు చర్యలు తీసుకున్నారా? ఒక్క రైతు కన్నా నష్టపరిహారం ఇంత ఇస్తామని ఎక్కడన్నా చెప్పినారా? దానికి సమాధానం చెప్పు. రిమదల్ అంటే ఇవేమి శాతగావు, ఇవేమి పనిచేసుడు శాత కాదు. ఎంతసేపు ఆరోపణలు చేయాలా? ఎంతసేపు భారతీయ జనతా పార్టీ నాయకులకు పంచాయతీలు పెట్టాలా? భారతీయ జనతా పార్టీలా లేనిపోని మొదలు పెట్టాలా? భారతీయ జనతా పార్టీ మీద అభాండాలేయాలి? కరీంనగర్ పార్లమెంటుకు అభ్యర్థి అయినటువంటి బండి సంజయ్ కుమార్ గారిని ఆరోపణలు చేయాలా? మీకేమొస్తుంది ఆరోపణ చేస్తే? బీజేపీ నాయకులను తిడితే మీరు లీడర్ అవుతారా? సంజయ్ అన్నను తిడితే ప్రభాకర్ అన్న మీరు లీడర్ అవుతారా? ప్రజలకు సేవ చేస్తే లీడర్ అవుతారు. మీకు నాయకత్వ లక్షణాలుంటే మీరు లీడర్ అవుతారు. మీరు 6 గ్యారంటీలు అమలు చేస్తే లీడర్ అవుతారు. బండి సంజయ్ గారిని తిడితే, కిషన్ రెడ్డి గారిని తిడితే, కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి తాకట్లు పెడితే మీరు లీడర్ గారు. ప్రజలందరూ కూడా చూస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు కొద్దిగా మాట అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడి ప్రజాక్షేత్రంలో ప్రజలు మీకు ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించాలని భారతీయ జనతా పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం. ఇట్లనే మీరు అవాకులు చెవాకులు పేలితే మేము కూడా అదే పద్ధతిలో సమాధానం చెప్పాల్సి వస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నాం.